యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా నాకు ఒక ఇన్సిడెంట్ చూపించబడని అంబేద్కర్ నిన్నను బందీ చేసింది. యావత్ భారతదేశంలో యూపీ కానీ బీఆర్ కానీ ఎక్కడైనా మూడేళ్ల నుంచి బందీ పెడతావురా బాబు. కేసు పెట్టినావు కొన్ని ఎఫ్ఐఆర్ అయినా పెట్టినా ఎఫ్ఐఆర్ పెట్టవు. నేను బెయిల్ మీద బయటకు వచ్చినా పర్వాలే, నన్ను జైలుకు పంపించినా పర్వాలే, కానీ బందీలు ఉన్నటువంటి అంబేద్కర్ను బయటికి తేవాలే. పంజగుట్టలో పెట్టినాడే నిజమైన దళిత బంధు అయితే కేవలం డబ్బులు వంచినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారని అనుకోకు. వాళ్ళకు కూడా ఈనాడు తెలుగుబాటులు అయినరు, చదువుకున్న వాళ్ళు అయినరు. అదేవిధంగా బీసీలు కూడా చదువుకున్న వాళ్ళు అయినరు, ఎస్సీలలో కూడా చదువుకున్న వాళ్ళు, మైనార్టీలు, వాళ్ళందరూ కూడా తెలివి వచ్చింది. కేసీఆర్ డబ్బులతో కొనుక్కోవడం అనేది కొద్దిగా ఆలోచన చేయి. నిజంగా కూడా నీకు దళిత బంధు ఉంటే ఫస్ట్ అంబేద్కర్ను రిలీజ్ చేయి, మళ్ళాడ పెడితే నిజంగానే ఇంతమందికి ఇచ్చినటువంటి డబ్బుల కంటే ఎక్కువ నీకు విలువ పెరుగుతుంది. ఏం పాపం చేసినా భయ్ ఆయన ఏం వదిలేడు కదా. అక్కడ ఉంటే జై భీమ్ కార్యకర్తలు సొంత పైసలు పెట్టుకొని చేస్తే ఎర్లీ మార్నింగ్ ప్రభుత్వ అధికారులు వచ్చి ఏది గవర్నమెంట్ ఆర్డర్ ఆయన స్టాచ్యూను జై భీమ్ కార్యకర్తలు పంజగుట్టలో ఉన్నటువంటి కార్యకర్తలు 12 తారీఖు రాత్రి నుంచి 13 పొద్దుడు వరకు పెట్టారు. ఎరెక్ట్ అయింది. ఎదురు కానీ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ఎస్ఐ సిఐలు ఉన్నారు. అప్పుడు ఏం జరగలేదు. తెల్లారుజామున 7 గంటలకు మున్సిపల్ వాళ్ళు వచ్చి మున్సిపల్ బండితో సహా వచ్చి కూలగొట్టడమే కాదు ముక్కలు ముక్కలు చేశారు. చేసి తీసుకుపోయి జవాహర్ డస్ట్బిన్లో పడేశారు. అది తెలుసుకున్నటువంటి నేను కానీ నాతో పాటు మిగతా మిత్రులు ఏది రాములు నాయక్ కానీ బొల్లు కిషన్ కానీ ఇంక్లూడింగ్ మందకృష్ణ మాదిగ కూడా రావడం జరిగింది, సంధ్య కూడా రావడం జరిగింది. అందరం మేము ధర్నా చేసాము. ఆ తర్వాత మమ్మల్ని అరేంజ్ చేసి వదిలేశారు. ఆ తర్వాత నేను పోయి అడిగా దానకిషోర్ గారు ఈ సీటు మీద నువ్వు ఎవరు కూర్చున్నావు, ఎవరి వల్ల కూర్చున్నావు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు కాబట్టి ఈ సీటు మీద నీకు అర్హత వచ్చింది. అంటే నేను హెల్ప్లెస్ ఉన్నా సార్ నేను ఏం చేయాలి అన్నాడు. అయ్యా మరి కూలగొట్టిన పర్వాలే, మళ్ళీ అక్కడ పెట్టాలంటే అది మాతో కాదు సార్, గవర్నమెంట్ మై హ్యాండ్స్ ఆఫ్ టైట్ అన్నాడు. సరే మీరు పెట్టకుంటే మనం ఏమన్నా పెడతామంటే సార్ పర్మిషన్ ఇచ్చేది నా చేతుల్లో లేదు, కలెక్టర్ని అడగాలన్నాడు. కలెక్టర్ దగ్గరికి రాజీవ్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నట్టే ఈసారి కూడా ఆయన 20 ఆగస్టు ఆయన జన్మదినం ఆ రోజు ప్రతి సంవత్సరం చేసుకున్నట్టే 4 ప్రాంతాల నుంచి సద్భావనలను వచ్చేది. మహాత్మా గాంధీ, అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ, జగ్జీవన్ రామ్, ఆ తర్వాత అంబేద్కర్, 4 ప్రాంతాల నుంచి జ్యోతిలు వచ్చేది. కానీ ఈసారి కరోనా ఉండడం వల్ల పిల్లలు ఎవరు కూడా రావడానికి ఇష్టపడతలేరు, తల్లిదండ్రులు వద్దంటున్నారు. కనుక అది క్యాన్సిల్ చేసి కేవలం ఆ రోజు సోమాజిగూడలో ఒక బాయ్ ఒక గర్ల్కు ఏదైతే ఎవ్రీ ఇయర్ నేను స్టైఫండ్ ఇస్తా, అప్కమింగ్ స్పోర్ట్స్ మెన్ కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఎండ్లర్ ఇంతకుముందు ఎప్పటి నుంచో ఇస్తున్నా, అది మాత్రం కంటిన్యూ చేస్తా. ఒక బాయ్ ఒక గర్ల్కు 1000 రూపాయలు సంవత్సరం దానికి ఇస్తుంది. అంటే 12 నెలలు అమ్మాయికి, 12 నెలలకు బాయ్కు. ఎందుకంటే ఉడతా భక్తి, రాజీవ్ గాంధీ ఆలోచన కూడా స్పోర్ట్స్ బాగా ఇంప్రూవ్ కావాలని ఏషియన్ గేమ్ చేసింది కాదు, ఆయన ఆలోచనను కంటిన్యూస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కేవలం సద్భావన ఒక్కటి జరగదు. ఎందుకంటే ఈ కరోనా ఉన్నది కనుక ఈ కరోనా భయానికి ఎవరు కూడా తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటలేరు, పిల్లలు కూడా రావడానికి ఇష్టపడతలేరు కదా. ఒక్కటే ప్రోగ్రాం ఈ కరోనా దిక్కే లేపాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళా సేమ్ 4 ప్రాంతాల నుంచి సద్భావన వస్తుంది. ఈ ఒక్కసారి లేదు. అక్కడ మన ఎవరు నేను అదేవిధంగా మన పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి వస్తాడు, బట్టి వస్తాడు, వాళ్ళ చేతి మీదుగా ఆ పిల్లలకు ఎవరికైతే స్టైఫండ్ ఇస్తామో సెలెక్ట్ చేస్తామో వాళ్ళకి ఇచ్చి అయిపోతుంది. ఇది ప్రోగ్రామ్.